హాయ్ గైస్, నా పేరు సంపత్. మీ చేసిన రైడ్ సంపత్ యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైనాడు. ఇవాళ అయితే వైనాడు అయితే ఎక్స్ప్లోరింగ్ చేద్దాం. ఇప్పుడు టైం అయితే అప్రాక్సిమేట్గా 5 అయితే అయ్యింది. ఇప్పుడైతే మేము ఒక పీక్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పీక్ ఏంటో డైరెక్ట్గా చెప్తే, ఈ లోపల మధ్యలో ఏ బ్లాగ్ అయితే ఏం చేయను, డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కలుసుకుందాం. చలో. సో బైక్స్ అక్కడక్కడ పార్క్ చేసాం, ఇలా నడుచుకొని వచ్చి ఇక్కడవరకు. బ్రో మన ఫోటోగ్రఫీ. సో ఇక్కడైనా మేము ఇంకా నడుచుకొని వెళ్తూనే ఉన్నాం. ఎంత దూరం అవుతుంది ఇంక ఏంటో తెలియట్లేదు. చాలా దూరం ఉందని తెలుసు, కానీ ఇంక ఎన్ని కిలోమీటర్లు, 5 కిలోమీటర్స్ అంటున్నారు. అక్కడ ఆకలి అయితే స్టార్టింగ్లోనే ఆకలి అయితే మొదలైపోయింది, కడుపులో సౌండ్స్ అయితే వస్తున్నాయి. మరి ఇంకా చూద్దాం ముందు ఇంకేమైనా ఉంటాయో, ఉండవాలి అది ఏంటి సంగతి అని. ఇంకా చాలా చాలా దూరం ఉంది. ఒకసారి అప్పు చూసారు ఎంత దారుణంగా ఉందో, ఎక్కడికో ఉంది. ఇంకా వచ్చే డౌన్ చూడండి, అంతెందుకు ఎక్కడికో ఉంది. లిటరల్లీ చెప్పాలంటే తీరిపోతుంది అంతే, ఎందుకంటే చాలా అప్పు ఉంది. ఇంకా ఓకే 1 కిలోమీటర్ కూడా సరిగ్గా రాలేదు మేము. ఆయాసం అయితే బేబచ్చగా ఉంది. నాకు అని చూపు మేరకు ఇంకా ఎక్కడికో ఉంది కొండ. ఇంకా ఏజ్డ్ పర్సన్స్ అయితే వచ్చినా కూడా వేస్ట్, ఇక్కడ ఆయాసం లేకుండా ఉంటే పర్వాలేదు. కుర్రలు మేము ఎలా ఉంటే మ్యాక్సిమం అందరు ఇక్కడ టీనేజ్, ఒక 17 ఏజ్ నుండి 30, 35, 40 వరకు వచ్చిన ఉన్నారు ఈ ట్రెక్కింగ్కి. ఉందా ఇంకా అందరు బాబు? ఇది ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం మేము. ఇంకా అక్కడెక్కడో కార్లు పార్క్ చేసి, బైక్ పార్క్ చేసి ఇలా చుట్టూ ఇదంతా తిరుక్కుని కొండెక్కుంటూ వచ్చాం. తీరుతుంది లెక్కలే చెప్పాలంటే, ఇంకెక్కడికో ఉంది చాలా దూరం. అసలు వ్యూ ఇక్కడ నేను ఒకసారి చూపిస్తాను ఎలా ఉందో చూసి. చాలామంది తెలుగులో ఉన్నారు. ఇంకా మా గ్యాంగ్ ఎక్కుతుంది పైకి, మంచి మంచి ఫొటోస్, మంచి మంచి రీల్స్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాం. సో బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నా కదా, ఫైవ్ వరకు అయితే వచ్చేసా, ఇంకొద్దిగా వెళ్ళాలి, ఒక 500 మీటర్స్. ఒకసారికి నేను లొకేషన్ చూపిస్తాను మధ్యలో, ఎందుకంటే వ్లాగ్ చేయలేదు. దీనికి కెమెరాకి గోప్రోకి అమౌంట్ కట్టడం మర్చిపోయినా. సో అందుకని ఏంటంటే లోపల పెట్టిస్తారు, ఎలా లేదు అసలు వెనక్కి పంపించిన ఫస్ట్ అన్నారు. నేను వెళ్ళే జాతి ఎక్కడోదే దాసి వేరే వాళ్ళు బ్యాగ్ పెట్టి అప్పుడు తర్వాత ఇప్పుడు తీసి షూట్ చేస్తున్నాను. ఒకసారి చూపిస్తాను లొకేషన్. అసలు పీక్స్ అసలు లొకేషన్ అయితే మాత్రం. సో ఈ లేక్ ఉంది కదా, ఈ లేక్ అయితే హాట్ లేక్ అంట. ఆ పైకి అక్కడ నేను తీయాలి. ఓకే, ఆ పైన చూస్తే మీకు హార్ట్ సింబల్ కనబడుతుందంట. దీనికే మా తలతో ఏంటిది ఏంటంటారా, తల ప్రాణం తోక్కు వచ్చింది ఏదో అంటారు కదా, అలాగైంది. ఇంకా ఆ పైకి ఫోటో తీసుకున్న తోపు కూడా లేదు నాకు, ఎందుకంటే ఇక్కడ నేను వ్యూ పాయింట్ ఉంది, వ్యూ పాయింట్కి వెళ్ళి చూపెడతాను మీతో విషయం. సో ఈ కొండ ఈ కొండ లైవ్లో చూస్తుంటే పిచ్చ క్రేజీ ఉంది. అసలు అసలు ఫాగ్ ఇలా వెళ్తుంది, అసలు ఇలా వేరే విధంగా సూపర్ అంటే సూపర్ ఉంది. వైడ్ యాంగిల్లో పెట్టి తీస్తున్నాను, ఎందుకంటే వ్యూ అంతా కనపడాలి కాబట్టి చెప్పేసి వైడ్ యాంగిల్లోనే తీస్తున్నాను స్టార్టింగ్ నుండి. ఫైనల్గా వ్యూ పాయింట్ దగ్గర కూడా వచ్చేస్తాం బాబు. ఆల్మోస్ట్ ఇన్ అవర్స్ పట్టింది, 9 o'clock స్టార్ట్ అయ్యింది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఏమన్నా బాగా 2 అవర్స్లో కంప్లీట్ చేస్తావురా, 2 అవర్స్లో బాగానే కంప్లీట్ చేసాం. సో పీక్ దగ్గరికి అయితే వచ్చేసాం, ఇక్కడ వ్యూ పాయింట్ ఒకసారి చూపిస్తాను. క్రేజీ అంటే క్రేజీగా ఉంది, చూసిండి ఒక్కసారి మొత్తం ఆల్మోస్ట్ వైనాడు అంతా కనబడుతుంది నాకు ఇక్కడ నుండి అయితే. ప్రజెంట్ అయితే నేను అక్కడ కేరళ హైయెస్ట్ పీక్ నుండి ఇక్కడ 900 నుండి వెళ్తున్న దానిలో ఇప్పుడు ఫోన్లో అయితే షూట్ చేస్తున్నా. అసలు ఏమైంది అనేది అని తర్వాత అంతా చెప్తా. రోడ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి, లిటరల్లీ నరకం అంటే నరకం చూశాను. ప్రజెంట్ అయితే 900 కండీ దగ్గరకు ఉన్నాం. గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది కదా కేరళలో వైనాడు,
అక్కడికైతే వచ్చాం. అక్కడ ఏమైందంటే సిచ్యువేషన్, ఫస్ట్ గోప్రో ఆన్లో పెట్టేసి నేను చూసుకోలే, ఫుల్ బ్యాటరీ డెడ్ అయితే అయిపోయింది. సో అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఆఫ్ రోడ్ ఉంటుంది, పడిపోతుంది లిటరల్లీ చెప్పాలంటే, వచ్చినోడు ఎవరికైనా అంత దారుణంగా ఉంది. ఇంకోటి ఉయ్యాల్లో కూర్చున్నా, చాలా ఆయాసంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ రోడ్ అని చెప్పొచ్చు. నాది 125 cc, అందులో సాయి ఒకడు ఉన్నాను వెనకతల. పాప వాడిని ఎక్కడో దింపేశాను కింద, అరౌండ్ 6 kilometers ముందే దింపేశా. వాడి చాలాసేపటి తర్వాత వచ్చాడు. ఈ లోపల నా గోప్రో ఛార్జింగ్ పెట్టుకుని ఇక్కడే కౌంటర్లోనే, కౌంటర్కి పర్ హెడ్ 200 rupees అయితే అయింది. గ్లాస్ బ్రిడ్జ్, టీ ట్రాప్ వ్యూ, నెక్స్ట్ ఆర్చరీ షూటింగ్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, రోప్ ప్లే ఏరియా, ఇవైతే ఉన్నాయి. టికెట్ అయితే ఇచ్చే 200 rupees. సాయికి అయితే తీసుకోలేదు టికెట్, వాడు నేను వెళ్ళన్నా ఇంకా పైకి ఎక్కడికో నడాలి, నాకు ఇది చాలా అప్పటి వరకు వస్తానని చెప్పి పాపం వాడినైతే ఉంచే. నాకు ఇంత ఎలాగుంటుందని నాకైతే యాక్చువల్లీ ఐడియా లేదు. సో గోపురంలో కూడా ప్లేస్ లేదు, అరౌండ్ 3 minutes ఫుటేజ్ మాత్రమే రిమైనింగ్ ఉంది. సో నేనైతే షూట్ చేయను, తక్కువే షూట్ చేస్తాను, జస్ట్ అలా వెళ్ళి అలా చూపెడేస్తాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అమ్మా ఇప్పుడు ఆ పై వరకు ఎక్కాలి, ఇది నియర్లీ ఒక 100 steps దాకా ఉంటుంది, అది వ్యూ పాయింట్. గ్యాస్ ఫైనల్లీ 900 కండి గ్లాస్ బ్రిడ్జ్. వ్యూ అయితే కిరాక్ ఉంది, అసలు చాలా కిందకు ఉంది. ఐ థింక్ ఇది ఫస్ట్ టైం అయిన ఇండియా అనుకుంటా, లేదా కేరళలో ఫస్ట్ ఉన్నాను మేబీ, నాకు అంత ఐడియా లేదు. ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. క్రౌడ్ చూడండి ఒకసారి, అది పరిస్థితి. 1 way 2, 1 way 2 ఇలా రావడానికి ఇచ్చాడు గ్లాస్ బ్రిడ్జ్, ఫ్రీ డ్రాప్ వ్యూ. దీనికి ఇంకా వెళ్ళదు కాకపోతే వీళ్ళు కట్ చేస్తారు. వాంగ సుమ్మా అది ఎన్న గుర్తుపాటు ఎప్పుడ ఇల్లు కూడా వదిలేదా.